ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే ఉమెన్ను సంబంధించి వాళ్ళు ఎక్కువ హెరాస్ చేస్తున్న నేపథ్యంలో సూసైడ్స్ వరకు వెళ్తారని దాన్ని మీరు చెప్పారు. సూసైడ్స్ వరకు వెళ్ళి చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పారు. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఎంతమంది మీ దగ్గర కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళు అంటే మీరు ఒక వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి ఇది చెప్పండి. అంటే ఈ కేసుల వల్ల లేదా కుటుంబంలో జరిగే అతి చిన్న మనస్పర్ధల వల్ల జనరల్గా భార్యాభర్తలకి వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు ఏంటంటే విడిపోతున్నారు. ఆ విడిపోవడం అనేది ఏ రేంజ్లోకి వస్తున్నది అంటే ఒక్కోసారి మనం ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ప్రతి 9 నిమిషాలకు ఒక జంట ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆయనకు వచ్చే కష్టం ఏ విధంగా ఉంటుందంటే ఆ భార్య జనరల్గా పెళ్లి చేసుకునే భర్త ఎలాగుంటాడంటే భార్య ద్వారా హ్యాపీనెస్ కోరుకుంటాడు. ఆ హ్యాపీనెస్ ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది. జనరల్గా ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలు బాగా పెంచుతారు. కొడుకు కూతురు ఇద్దరు సమానమే అంటారు. బాగా చదివిస్తారు, బాగా పెంచుతారు, మంచి వాళ్ళ స్తోమత తగ్గ విధంగా హాస్టల్ ఇస్తారు, కట్న కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. అందులో నో డౌట్. అయితే ప్రతి తల్లిదండ్రులు అంటే చాలా వరకు ఒక చిన్న చిన్న విషయాల్లో తప్పులు చేస్తారు. అదేంటంటే కూతురికి అమ్మ ఇది నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు భర్త దగ్గర ఏ విధంగా మసలుకోవాలి, అత్తమామల దగ్గర ఏ విధంగా మసలుకోవాలి, లేదా నువ్వు ఇక నుంచి నీ సర్నేమ్ మారుతుంది, లేదా నీ తాలూకా ఆ గోత్రనామాలు మారుతాయి అనే ఒక కాన్సెప్ట్ అసలు చెప్పట్లే. తరతరాలుగా వస్తున్నాము ఈ ఆచారాన్ని అసలు మనకి చెప్పట్లే. చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేస్తారు. అమ్మ నువ్వు ఆ కుర్రాడు ఇద్దరు సమానంగా చదువుకున్నారు, ఇద్దరు హ్యాపీగా ఉండండి, మీ ఇద్దరు హమ్దో హమారదో అని అంటారు. అంతవరకు ఓకే. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఒక జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్తుంది, విత్ ఇన్ 4 వాల్స్ అంటారు. అంతవరకు ఓకే. అయితే ఆ అతనికి ఆ పెళ్లి చేసుకునే కుర్రాడికి తల్లిదండ్రులు ఉంటారు, పెళ్లి కావాల్సిన అక్క చెల్లెలు ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, అదే పెళ్ళైన అక్క చెల్లెలు ఉంటారు, పెళ్ళైన అన్నదమ్ములు ఉంటారు, అందరూ ఉంటారు, ఒక జాయింట్ ఫ్యామిలీ. అయితే ఈ అమ్మాయి వెళ్ళగానే కొత్త వాతావరణంలో ఏ విధంగా ఇమడాలనే విషయం తనకి కొత్త వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సర్దుకోవాలనే విషయం ఎవరు చెప్పరో తెలియకపోవచ్చు. దానివల్ల చిన్న చిన్న విషయాలకు కూడా ఏమంటుందంటే ఇంతమంది వాళ్ళు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు ప్రైవసీ లేకుండా పోతుంది, సో నువ్వేంటంటే వేరే కాపురం పెట్టు అంటాడు. ఈ అబ్బాయి ఏమంటాడంటే నన్ను పెంచారు, పెద్ద చేశారు, ఇంత చేసిందా నా కుటుంబాన్ని నేను ఎలా వదులుకోవాలని అంటాడు. సో వీళ్ళు జనరల్గా లేడీస్ ఏమనుకోవాలని అంటే అయితే నువ్వు వేరే కాపురం పెట్టకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానంటారు. జనరల్గా 99% అమ్మాయిలందరూ పుట్టింటికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఫాల్స్ కేసు పెడతారు. అయితే అతను లొంగ తీసుకోవాలనే ఉద్దేశమే కేవలం. అతను ఏమీ హింస పెట్టలేదు, ఏమీ చేయలేదు, ఆవిడ హింస కూడా అనుభవించలేదు. అనుభవించకపోయినా తను ఏం చేస్తుంది, పుట్టింటికి వెళ్తుంది. అయితే అతను లొంగ తీసుకోవాలి, లొంగ తీసుకోవాలంటే ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఒకసారి ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త మీద కానీ కుటుంబ సభ్యులు అతని కుటుంబ సభ్యుల మీద కానీ ఒక్కసారి కంప్లైంట్ చేస్తే అతని తాలూకా వ్యక్తిత్వం ఏమవుతుంది, ఇంట్లో ఉన్న కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది, అతని తాలూకా పరువు మర్యాద అంతా పోతుంది. జనరల్గా చూసేవాడు ఏమనుకుంటాడు, ఈ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగిపోయింది, వీళ్ళేదో హెరాస్మెంట్ చేస్తారు, ఈవిడ్ని ఆయన నానా హింసలు పెట్టేశారు అని అంటారు. దానికి తగ్గ విధంగా కొంతమంది రాంగ్ గైడెన్స్ కూడా ఇస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఆ ఒకేసారి ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎంతో గౌరవంగా మర్యాదగా బతుకుతున్న ఒక మంచి కంపెనీలో చాలా వరకు మేము చేసామండి. మీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ కేసులన్నీ ఎంత దరిద్రమైన స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయంటే ఫాల్స్ కేసు పెట్టి ఆస్తులు రాయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఫాల్స్ కేసులు పెట్టి తన భర్తని ఎక్కువగా టార్చర్ పెట్టడం వలన ఆయన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఫాల్స్ కేసులు పెట్టడం వలన పెళ్ళైన ఆడపిల్ల తన భర్తతో కాపురం పోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్లి కాకుండా పోవడం ఉన్నది, లేదా ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్న కుటుంబ సభ్యుడు కూడా అతను కూడా కేసుల్లో ఇరుక్కుపోవడం ఉన్నది. ఈ విధంగా జరుగుతుంది. లోకల్గా నోటీస్ చేసామండి, చాలామందిని మేము నోటీస్ చేసాము. కొంతమందిని ఏంటంటే పేర్లు అయితే మరి రికార్డులో మేము మీడియా ముందు మేము చెప్పకూడదు, కానీ ఎందుకంటే అది కుటుంబ గౌరవానికి సంబంధించిన, ఆ అమ్మాయి ఏం చేసింది తప్ప నేను కూడా అదే చేసిన వాడిని అవుతాను అంచేత ఆ పేర్లని మేము అలాంటి చెప్పాం. చాలామంది ఉన్నారు. సో మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం, కొంచెం ధైర్యంగా ఉండమని చెప్తాం. సో ఈ అధైర్యం వల్ల ఏంటంటే ఏం చేస్తారంటే చాలామంది జెంట్స్ కూడా ఏంటంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, తాగుడుకు అలవాటు పడడం, ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్తే సూయిసైడ్ చేసుకోవడం. ఆ సూయిసైడ్ ఏ రేంజ్లో ఉంటుందంటే ప్రతి 9 నిమిషాలకు ఒక జెంట్ చచ్చిపోతున్నాడు. ఈ చావుకు కారణం ఎవరు, ఇంత డిజాస్టర్ అవుతున్నా సరే ఈ పెళ్లి చేసుకునే లేడీ లేదా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన లేడీకి ఒక రకమైన కొంచెం కూడా సానుభూతి అనేది ఉండదు. మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుంటే ఆవిడకి అసలు నేను ఎక్కడ కూడా అతను సూసైడ్ చేసుకున్నావు నేను చూశాను, కానీ ఆవిడ ఎక్కడ బాధ నేను చూడలే ముఖంలో.
ఆయన ఇచ్చే ఆవిడిచ్చే చిన్న ఫాల్స్ కేసు వల్ల ఫాల్స్ కంప్లైంట్ పాపం అతను చచ్చిపోయాడు. ముఖంలో ఎక్కడ నేను చూడలే. అంటే అది నాకు ఆ రాక్షసత్వం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇద్దరి మధ్య ఏమి జరగలేదు అంటారు. జరగకపోతే ఒక మనిషి చచ్చిపోయాడంటే ఎంత దారుణం అది. ఒక మనిషి పుట్టిక చావు మన చేతిలో లేదంటారు, కానీ పుట్టిక చావు అన్నది ఎలాగున్నదంటే ఫాల్స్ కేసు వల్ల ఉంది. సో ఈ ఫాల్స్ కేసుని మనం ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలంటే ఒక సాధారణ మధ్యతర కుటుంబిక సభ్యుడు ఒక చాలీ చాలని జీతంతో తన కుటుంబాన్ని తను పోషించుకుంటాడా, తన తల్లిదండ్రులు పోషిస్తాడా, కుటుంబానికి సాయం చేస్తాడా, లేదా లాయర్లకు ఫీజులు ఇచ్చుకొని సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు, ఇది ఎంతవరకు న్యాయము? ఇంకోటి ఏంటంటే కోర్టుల్లో కూడా న్యాయం జరగట్లేదు. ఇవి వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉన్నాయి. వ్యవస్థలో లోటుపాట్లు ఎలా ఉన్నాయంటే ఎవరో క్షణిక ఆవేశంలో ఒక లేడీ రావచ్చు, పోలీస్ స్టేషన్కి రావచ్చు, లేదా కోర్టుకి రావచ్చు. వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మ నువ్వు ముందు కౌన్సిలింగ్ నీ బాధ చెప్పనాలి, తన తాలూకా సాక్ష్యాల ఆధారాలు ముందు అబ్జర్వ్ చేయాలి. అవి చేయట్లే, అవి చేయకుండా ముందు కేసు బుక్ చేసేస్తున్నారు. ఒకసారి కేసు బుక్ అవ్వగానే ఆ వ్యక్తి మీద ఇమీడియట్గా మనకు తెలిసిన విషయం గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ విల్ లూజ్ హిస్ జాబ్. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ జాబ్ ఎక్కడో చేసుకున్నాడు, ఏదో కర్మకారు బతుకుతున్నాడు అంటే అక్కడ ఆ ఉద్యోగం కూడా పోతుంది. తన కోర్టుల చుట్టూ తిరగాలి. అక్కడ సపోజ్ దూర ప్రాంతాల్లో పనిచేసేవాడికి కోర్టు కంపల్సరీ ఎట్టుండాలి, లేదంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. ఆ ఉద్యోగం వదులుకుంటాడు, లేదా వ్యాపారం వదులుకుంటాడు. ఈ వ్యాపారాలు ఉద్యోగాలు వదులుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతాడు. ఈ నష్టాన్ని ఒకేసారి టెన్షన్ భరించలేక తన ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ ఆత్మహత్యకి ఏంటంటే అది చిన్న విషయం, ఇది వ్యవస్థలో కూడా లోపం. అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కోర్టు కావచ్చు, వీళ్ళు కూడా కొంచెం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీళ్ళు అసలు మొదట్లోనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి లేదా ప్రాపర్ సాక్ష్యాల ఆధారాలతో ఎస్ మీరు శిక్ష వేయండి, మేము యాక్ట్కి ఎగెనిస్ట్ కాదు, గవర్నమెంట్కి ఎగెనిస్ట్ కాదు, కోర్టులకు ఎగెనిస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎగెనిస్ట్ కాదు. మేము ఎవరికి ఎగెనిస్ట్ అంటే ఎవరైతే ఫాల్స్ కేసులు పెడుతున్నారో, ఎవరైతే ఫాల్స్ అలిగేషన్ వేస్తున్నారో, ఎవరైతే జ్యుడిషియరీని మిస్లీడ్ చేస్తున్నారో, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ని మిస్లీడ్ చేస్తున్నారో, వాళ్ళకి శిక్ష పడి తీరాలి. అంతవరకే మేము మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే ఈ శిక్ష పడేవాళ్ళు ఏ విధంగా శిక్ష పడకుండా తప్పించుకోవడం వల్ల ఎంత లాస్ అవుతుంది గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్కి ఎంత లాస్ అవుతుంది? మనం ట్యాక్స్లు కడితేనే కదా కోర్టులు నడుస్తున్నాయి, పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి. వీళ్ళు సంవత్సరాల తరబడి కోర్టుల్లోనే కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్తుంది. కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి కరెక్టే, మేము కాదనం. ఆ లక్షల కేసులు పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటి? సరిగ్గా మీరు ఇనీషియల్ స్టేజ్లో సరైన సాక్ష్యాలు ఆధారాలు సేకరించకపోవడం వలన, లేదా వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం వల్ల లక్షల కేసులు పెండింగ్ ఉంటాయి. మేము భార్యాభర్తలకు సంబంధించిన కేసుల గురించి మాత్రమే మాట్లాడతాం, మిగతా కేసుల గురించి నేను మాట్లాడట్లేదు. ఆ కేసులు కూడా పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే సరిగ్గా కౌన్సిలింగ్ చేయాలి. సంవత్సరాల తరబడి తిప్పితే ఒక 20 ఇయర్స్ వాడు ఒక భార్య కానీ భర్త కానీ కోర్టుల చుట్టూ తిరిగితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? హాయిగా యవ్వనంగా సంతోషంగా బతకాల్సిన జీవితం కోర్టుల చుట్టూ తిరిగి సర్వనాశనం అయిపోతారు. వాళ్ళకి పుట్టే పిల్లలు ఏమవుతారు? వాళ్ళ తల్లిదండ్రులు అదుపాజ్ఞాలు లేకపోవడం, సరైన ఎడ్యుకేషన్ పిల్లలకు ఉండదు, సరైన డిసిప్లిన్ ఉండదు, వాళ్ళకి సరైన లైఫ్ ఇల్వి ఇవ్వరు. దానివల్ల వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు. రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడం వల్ల సొసైటీలో వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. సొసైటీలో వాళ్ళు ఏంటంటే క్రైమ్స్ చేస్తున్నారు. చివరికి మన భావి భారత పౌరులు ఏమవుతున్నారు? క్రిమినల్స్ కింద తయారవుతున్నారు. ఇంకా చెప్పాలంటే 70% మన భారతదేశ జనాభాలో 70% జెంట్సే ఉన్నారు. అందులో 70% జెంట్స్ కూడా ఏంటంటే ట్యాక్స్ కట్టేవాళ్ళం మనమే. అయితే మేము దానికి పరిష్కారం ఏంటంటారు అంటే ఏం చేస్తే బాగుంటుంది, అలాగే ఇలాంటి బాధ్యత ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళందరూ ఏం చేయాలంటారు? మీ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి ఏం చేయబోతున్నారు? అంటే ఆర్గనైజేషన్ ద్వారా మేము ఏంటంటే మాకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళు ధైర్యంగా ఉండమని చెప్తాము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏ రకమైన తప్పు త్రోవ లేకుండా లేదా క్షణిక ఆవేశంలో ఆత్మహత్య చేసుకోకుండా ఉండడం కోసమని మేము చెప్తాము. అంతవరకు మేము చెప్పగలుస్తాము. అంటే మీరు గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా అర్గింగ్స్ ఉన్నాయి వాళ్ళ నుంచి? గవర్నమెంట్ నుంచి కూడా మాకు చాలా ఎక్స్పెక్ట్ చేస్తామండి. అదేంటంటే ఒకటి, లేడీస్కి ఉమెన్స్ కమిషన్ ఉంది, ఈవెన్ ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక కమిషన్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి డెస్టిట్యూట్ హోమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఈవెన్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫైనాన్స్ సపోర్ట్ ఉంది, ఈవెన్ నదులకి రివర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్, చిప్కో మూమెంట్ వల్ల గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ అన్నీ వచ్చాయి, ఈవెన్ జంతువులకు కూడా అన్నీ వచ్చాయి, కార్పొరేషన్స్ కమిషన్స్ అన్నీ వచ్చాయి. కానీ మా జెంట్స్కి ఏమీ లేవు. సిన్స్ వీఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్.
మేము చాలా రిప్రజెంటేషన్స్ చేసామంటే అవి ఏంటంటే మనం ఒక రైటింగ్లో ఒక చిన్న లెటర్ పెడతాం, అంతకుమించి మేమేమీ చేయలేం కదా. ఎందుకంటే మా సమస్యల గురించి మాట్లాడడానికి మాకు ఏ రకమైన డయాస్ లేదు, మా గురించి మాట్లాడుకోవడానికి మాకు ఎలాంటి కార్పొరేషన్స్ లేవు, మా గురించి మాట్లాడడానికి మాకు ఎలాంటి కమిషన్ లేదు. మా గురించి మేము చేయాలంటే మా జోబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాం. ఏదైనా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేయాలన్నా లేదా ఒక విక్టిమ్ ఎక్కడైనా చనిపోయినా లేదా కుటుంబాన్ని కాపాడాలంటే మా జోబుల నుంచి డబ్బులు పెడుతున్నాం. మాకు ఏ రకమైన ఫండింగ్ ఎవరు ఇవ్వరు కూడా. సో మీ నుంచి వచ్చే డిమాండ్ ఒక కమిషన్ మీకు ప్రస్తుతం కమిషన్ కావాలి, మాకంటూ ఒక న్యాయం కావాలి. మేము కోరుకున్నదల్లా ఒకటే, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షలు వేయండి, నో డౌట్. అయితే ఎవరైతే జ్యుడిషియరీని మిస్లీడ్ చేస్తున్నారు, ఎవరైతే సమాజానికి తప్పుద్రోవ పట్టిస్తున్నారో, రాంగ్ మెసేజ్ ఇస్తున్నారో, వాళ్ళు కూడా శిక్ష వేయండి.